వరంగల్ దేశాయిపేట ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ జావిద్ కుమారుడు మహమ్మద్ నజీర్ మెడిసిన్ లో 480 ర్యాంకు ఉచిత సీటు పొందిన సందర్భంగా శనివారం వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, జిల్లా అధ్యక్షులు భూపాల్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుడు కుమారుడు మెడిసిన్ లో ఉచిత సీటు పొందడం గర్వకారణంగా ఉందని అన్నారు. లారీ డ్రైవర్ల పిల్లలు ఉన్నత శిఖరాలకు సభ్యుడైనటువంటి జావిద్ గారి అబ్బాయి నజీర్ కి ఖమ్మంలో మమతా కాలేజీలో ఎంబీబీఎస్ సీటు ఉచితంగా రావడం చాలా గర్వకారణం. మా కుటుంబం నుంచి, మా లారీ కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇలా డాక్టర్ అవుతున్నందుకు తెలంగాణ లారీ యజమానుల సంఘం నుంచి, తెలంగాణ లారీ యజమానుల సంఘాలన్నింటి నుంచి, వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ నుంచి మేము చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా అన్ని లారీ యజమానుల సంఘాల లారీ ఓనర్ల పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో చదువుకొని ఆదర్శంగా తీసుకొని ముంగడు పోవాల్సిందిగా అందరు లారీ యజమానులకు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజులలో ఉన్న మా డాక్టర్ నజీర్ గారు కూడా మా లారీ యజమానులందరూ కూడా సేవలు అందించే దిశలో రావాల్సిందిగా కోరుతున్నాం. వరంగల్ జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ కుటుంబ సభ్యుడైనటువంటి జావిద్ భాయ్ ముందు దూరదృష్టితోటి అతని కొడుకును నసీర్ను ముందే నిర్ణయించుకొని డాక్టర్ కావాలనే పట్టుదలతోటి, ఎందుకంటే సైన్స్కు సంబంధించిన కళాశాలలో, కార్పొరేట్ కళాశాలలో కష్టపడి డ్రైవర్ కమ్ ఓనర్ అతను సొంత లారీ నడుపుకుంటూ ఆ స్థాయిలో చదివించడం గర్వించదగ్గ విషయం, అతన్ని అభినందించాలి. అదేవిధంగా నసీర్ ఆ విద్యార్థి కూడా, ఆ బాబు కూడా ఎలాంటి చిల్లర వల్లర వ్యవహారాలకు పోకుండా అతని తండ్రి కష్టాన్ని గుర్తించి టార్గెట్ రీచ్ అయి ర్యాంకు తెచ్చుకొని గొప్ప పేరున్న కార్పొరేట్ కళాశాలలో డాక్టర్ చదివే విధంగా అతను కష్టపడి, ఉచితం అనే దానికి అర్థం లేదు ఇందులో, ఎందుకంటే జావిద్ భాయ్ శ్రమ రక్తం చెమట ఉంది కాబట్టి చాలా కష్టపడి ఆ పెట్టుబడి పెట్టి ఈ సీట్ను సాధించిన నాసిర్ కూడా ఆశీర్వదిస్తూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే విధంగా తమ్ముడు ఇందాక భూపాల్ అన్నట్టు ప్రతి లారీ ఓనర్ కొడుకు గమ్యం చేరాలి, ప్రతి ఒక్కరికి మనం అందరం కలిసి విద్యను అందించాలి, మన కష్టము ఆ వృధా కాకుండా వారికి ఉన్నత విద్యను అందించాలి, ప్రతి కుటుంబంలో ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పోలీస్, ఒక కలెక్టర్ ఉండాలనే విధంగా మనం ఆ టార్గెట్ నిర్ణయించుకొని